అండి తెలుగింటి అత్తాక హోటల్ రుచులకు స్వాగతం అండి. ఇరుకులో వంట చేస్తున్నానండి చేస్తున్నానండి. ఏంటి వండేసుకుంటున్నారు అత్తాక హోటల్ అనుకుంటున్నారా? ఒక ఇద్దరు చుట్టాలు వస్తున్నారండి. ఆ చుట్టాల కోసం ఇగండి పచ్చిరయలు పులుసు, అలాగే పచ్చిమెత్తళ్ళలో మామిడికాయ ఇగురు. మా ఫ్రెండ్ మామిడికాయలు పంపించారు. మామిడికాయలు వేసి ఈ పచ్చిమెత్తళ్ళు, ఈ మెత్తళ్ళు చాలా మంచిదండి, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ మెత్తళ్ళు ఇగిరి పెట్టి ఇవి కొన్ని పులుసు పెడతాను. ఇగో మసాలాలు, పచ్చి మసాలా చేసుకుంటాం కదా చేపల కూరలకి, ఆ మసాలా అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ మసాలా ఏంటో చెప్పండి. జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు రెండు, ఎక్కువ జీలకర్ర ధనియాలు, కొంచెం రెండే రెండు లవంగాలు. ఇగో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ఆ కూరలోకి. చూశారు కదా, ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందామండి. ఈ రెండు కూరలు రెండు పొయ్యిల మీద వేసేస్తాను. తక్కువ టైంలో చట్టాలు వచ్చిన కంగారు పడకుండా వంటండి. అదండి చెప్పింది కదండి కోడలమ్మ. ఇగోండి ఆయిల్ పోసాను రెండిట్లోనూ. నీస్ కూర అనేటప్పటికీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరుక్కున్నాం కదా. అసలు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను సింపుల్గా అర్జెంటుగా వంట అయిపోవాలి కదండి అందుకు. అయిగోండి ఉల్లిపాయ ముక్కలు, దాంట్లో మామిడికాయ వేస్తాం కదండి, ఎక్కువ అక్కర్లేదు. అలాగే పచ్చిమిర్చి, ఈ మిగతా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి పచ్చిరయలు పులుసుకి వేసేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గుకోవాలి. ఉల్లిపాయలు రెండు కూరల్లోకి కూడా బాగా మగ్గాలి. నేను పులుసులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి బాగుంటుందని అలా వేసాను. వేసాను, పొయ్యిలు మార్చానండి. ఇగురు కూర కదా చిన్నగా ఉండాలి మంట అని చిన్నగా మండే మంట మీద పెట్టాను. పులుసు అయితే ఐలో ఉడకాలి, పచ్చిరయలు ఉట్నే మగ్గిపోతాయి కదండి. ఈ పచ్చిమెత్తలు కూడానండి చాలా డేంజర్, ఎందుకంటే ఉట్నే మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ పులుసు కూడా ఏగిపోయింది, ఉల్లిపాయ ముక్కలు అవి ఏగిపోయింది. అది సిమ్లోనే పెట్టి ముక్కలు వేసి ఇది పెట్టుతున్నాను మూత. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చండి. ఉన్నాయనుకోండి ఇంకొకసారి ఆపద్ధర్మంగా గమ్ముని కావాలనుకున్నప్పుడు వండుకోవచ్చు. ఈ పచ్చిరాయలు మగ్గబెట్టుకుని పెట్టుకుంటే అండి ఫ్రిడ్జ్లో చక్కగా స్మెల్ లేకుండా బాగుంటాయి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలాగ వేసుకోవచ్చు. ఆగిలేసుకుంటాం అంటారు కదా, అలా ఆగిలేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి మూత పెట్టి ఒక నిమిషం మగ్గినది. ఇదిగోండి పచ్చిమెత్తళ్ళలో మగ్గుతున్నాయి. ఎక్కువ మగ్గకూడదని చెప్పాను కదండి, ఎక్కువ మగ్గినాయి అంటే విడిపోతాయండి. నీళ్ళు కూడా మనం పోసుకునేటప్పుడు తక్కువ పోసుకోవాలి. ఈ పచ్చిమెత్తళ్ళు చాలా జాగ్రత్తగా వండుకోవాలండి. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకోవచ్చు, లైట్గా మగ్గినాయి కదా. ఇగోండి మామిడికాయ ముక్కలు ఒక కాయ అండి, ఇది టెంకతో సహా వేసాను, టెంక కట్టింది. ఇదిగోండి అల్లం, ఎల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం ఈ మసాలా, ధనియాలు, జీలకర్ర, లవంగం. ఒకసారి కలుపుకుందామండి. ఈ మసాలా పడుతుంది కదండి ఇలా కలిపినందువల్ల, అల్లం ఎల్లిపాయ పేస్ట్, మనం వేసుకున్న మసాలా ఈ ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట. ఉప్పు మనం ముక్కల్లో ముందు పెట్టుకున్నాం కదండి, మనకి సరిపడా ఇగురు కూర కదండి తక్కువ వేసుకుని మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. పసుపు అండి సరిపడా, అంటే ముందే వేసుకున్నాం పసుపు.
కారం అండి. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు, అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు. అందులో ఉప్పులు కారాలు వేసేసుకున్నాం కదండి, ఇది పచ్చిమెత్తళ్ళలో మామిడికాయ కూడా వేసేసాను. కొంచెం వాటర్ పోసుకుందాం అండి, ఎక్కువ పోయి ఎక్కలేదు. మామిడికాయ కూడా మగ్గిపోద్ది. ఉప్పు కారాల నెయ్యి మీ టేస్ట్ ప్రకారం వేసుకొచ్చండి, ఎవరు ఎంత తింటారో తెలియదు కదా. నీస్ అనేటప్పటికి కొంచెం ఉంటేనే బాగుంటుంది కదండి. ఇవతలు మన ట్రేలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మంట ఐలో కొంచెం ఒక నిమిషం ఐలో పెట్టేసండి, మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటుంది కూర. కూర రెడీ అండి. ఇది మనకి పచ్చిరాయలు పులుసుకి ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి మసాలా. పసుపు, మనం అన్నిటిలోనూ ఉప్పు పసుపు ముందే వేసుకున్నామండి. ఇది పులుసు కూర కనుక కొంచెం ఉప్పు పడుతుంది. కారం అండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, కారం కొంచెం తక్కువ వేస్తాను. ఒక్కసారి కలిపేసుకుని మనం ఉల్లిపాయ ముక్క కొంచెం ఉడకాలి కనుక ఉడకాలి. రైలు అయితే ఉట్నే ఉడికిపోతాయండి, ఇంకా పులుసు పోసుకోలేదు మనం. అండి అత్తగారు అడావిడి కూర ఎలా ఉందండి? ఇది కూడా మూత పెట్టేసుకుందాం. చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జు అండి ఇది. ఇదిగోండి మనకి ఎంత పులుపు కావాలి అనుకుంటున్నామో అంత వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైనా బాగోదు కదా. ఆ పులుపు సరిపోద్దండి మాకు. చింతపండు నానబెట్టి మళ్ళీ దాన్ని ఏమో వేడి నీళ్ళు వేసుకుని అన్నీ చేయాలంటే కష్టం అనిపించి ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే ఇలాగ చేసేసి పెట్టేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోస్తాను, పులుసు కూర కదా దగ్గరికి వచ్చేస్తే దింపేసుకోవటమేనండి. మనం ఉప్పు చూసుకోవటమే, ఇంకా ఉప్పు పులుపు చూసుకుంటానండి. చాలా పెద్ద కొంచెం పులుపు వేసుకోవచ్చమ్మా. అంతే ఉప్పు పులుపు సరిపోద్ది, ఇంకా వేసి అయినా అవసరం లేదు. ఇదిగోండి పులుసులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం, అలాగే ఈ కూరలో కూడా కొత్తిమీర వేసేసుకుందాం. మొదలు పెట్టి కాసేపు ఉడకనిద్దు. అంతేనత్తమ్మా? అంతే. ఇదిగోండి పచ్చిరాయలు పులుసు, నూనె తేలిపోయింది దగ్గరికి ఎగిరిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. అలాగే పచ్చిమెత్తళ్ళలో మామిడికాయ ఈగురు కూడా రెడీ అయిపోయింది. రెండు కూరలో రెడీ అండి, వచ్చిన చుట్టాలకు ఆతిథ్యం ఇచ్చుకోవచ్చు. చూసారు కదా సింపుల్గా తక్కువ టైంలో మనం తక్కువ టైంలో మన ఇంట్లో పెట్టుకున్న వాటితో గమ్ముని చేసేసుకుని పెట్టుకోవచ్చు. మెత్త ఈ రైలు తెచ్చుకున్నాం కదా, కేజీ రైలు వెళితే అరకేజీ అవుతాయండి, తెలుసు కదా మనకి. ఆ అరకేజీలో నేను సగం వేసానండి పులుసుకి, సగం ఉంచాను. ఈ సగం ఏ గోంగూరలోనూ బీరకాయలోనూ ఏదో ఒకలాగా మనం మళ్ళీ వండుకోవచ్చు. అందుకోసం మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా ఉపయోగపడతాయి కదా అని ఇలా పెట్టానండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా పోసుకునండి. మన పెద్దోళ్ళు అనేవారు రాగిలేసుకోవటం అనేవారు, ఆ టైప్లో మనం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇదిగోండి పించాపు కారం చాలా తక్కువ అండి, వేసానన్న పేరుకంతే.
అంటే స్మెల్ రాకుండా ఉంటుందండి అలా చేసుకుని పెట్టుకుంటే, అసలు బ్యాడ్ స్మెల్ రాదు. మనం వారంలో ఎప్పుడైనా వండుకోవచ్చు, నెల అయినా ఉంటాయి పసుపు. కొంచెం ఉప్పు అండి, ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనం తర్వాత తక్కువ వేసుకోవచ్చు కదా కూరలో. ఇప్పుడు ఇలాగా కుదిపేసుకునండి. ఉంచుకుని ఇలా పెట్టేసుకునండి. ఒక్క నిమిషం మనం దాన్ని చూడకుండా వదిలేయాలి, సిమ్లో పెట్టేసి. చక్కగా మగ్గిపోయి ఉంటే నీళ్లు ఏమన్నా ఉన్నా ఎగిరిపోతే ఆ నూనె అది పైకి తేలిపోతుంది. కొద్దిగా వేసుకున్నాం కదా, ఒక అర స్పూన్ వేసుకున్నాం అంతే. అవి మగ్గిపోయినవి మనం తీసో బాక్సులో వేసుకునండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి, మనకు ఉపయోగపడతాయి. ఇగోండి చక్కగా ఆగలేసేసుకున్నాం. ఇంకెన్ని రోజులున్నా మనకి రొయ్యలు అనేవి పాడవు. చెమ్మ అనేది లేకుండా చక్కగా ఆయిల్ వేసింది కదా, ఆయిల్ కనబడుతుంది కదండి. మనం తెచ్చుకున్నాయి అలా ఉపయోగించుకుని. ముందు చుట్టాలు మర్యాద దక్కుద్ది, మన ఇంట్లో కూర వెళ్తుంది. హడావిడి వంట ఎలా చేసుకున్నామో చూడండి మీరు. మీ అందరికీ నచ్చిందండి, నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే మా అత్త కోడళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కూరలు ఎలా ఉన్నాయో కామెంట్స్ తెలియచేయండి. మరిన్ని రుచులతో కలుస్తామండి.